ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షుల వారికి అదే విధంగా ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పాలకుర్తి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ జంగా రాఘవరెడ్డి సార్ గారు రాయేష్ నాయక్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి ఉంచడం ద్వారా ఇవాళ సార్ ఆశీర్వాదంతో రాఘవరెడ్డి సార్ ఆయన ప్రోత్సాహంతో ఇవాళ నేను పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షునిగా గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జనగామ జిల్లా అధ్యక్షులైనటువంటి జంగా రాఘవరెడ్డి గారి నాయకత్వంలో ఆయన పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంత పాలనకు చరమగీతం పాడే వరకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ మన ఇన్ఛార్జ్ గారి ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాం చేస్తూ ముందు సాగుతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి యువత ఏదైతే ఉందో ఇవాళ నిరుద్యోగ యువతగా మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ యువతకు ఉద్యోగాలు లేవు, చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులుగానే మిగిలిచినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం యువత కృషి చేసే విధంగా ఖచ్చితంగా పాటుపడతామని తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఈ పాలకుర్తి నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడే వరకు ఈ పార్టీ కోసం అలాగే కాంగ్రెస్ పార్టీ దిశానిర్దేశాల ప్రకారం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పేరుకే కొడకండ్ల మండలానికి కేసీఆర్ వచ్చి వెళ్ళిండనే సమస్యనే అది ఒక విధంగా. ఎందుకంటే వచ్చిండు పోయిండు ఓరామ చిలుక అన్నట్టే అయిపోయింది కేసీఆర్ పర్యటన. ఇక్కడ కేవలం ఒక విషయం ఏంటంటే మంత్రి ఆయన పలుకుబడి చూపించుకొనికే తెచ్చిండన్నట్టు అయిపోయింది ఇక్కడ ఈ మండలానికి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొడకండ్ల మండలానికి వచ్చినటువంటి కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి రూపాయి ఇవ్వకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి వెళ్ళిండంటే ఎంత నియంతృత్వ పోకడ ఉందో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రజలను కూడా తెలియజేసే బాధ్యత మన మీదనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే కొడకండ్ల మండల నుండి వెళ్ళిపోతూ వాసాల మర్రి అనే గ్రామానికి 100 కోట్లు కేటాయించిండు కేసీఆర్. కానీ ఇంత హంగు ఆర్భాటాలతోటి ఇక్కడ ప్రోగ్రాం పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా పోయిన కేసీఆర్ ఇంకా జబ్బలు చేర్చుకుంటున్నటువంటి గులాబీ పార్టీ నాయకులు కూడా సిగ్గుపడాలి. మీ నాయకుడు తీసుకొచ్చారు కానీ మీ నాయకుడిని రూపాయి కూడా అభివృద్ధి కోసం ప్రజలకు పంచమని చెప్తలేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన. కేవలం అభివృద్ధి కోసం ఇయ్యమని చెప్పి అడిగినాం తప్ప అలా అడిగిన వాళ్ళకి చాలామందిని కేసీఆర్ వస్తుండని చెప్పి ముందు రోజు నిర్బంధాలకు గురి చేసి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే
నిర్బంధాలు ఉండవన్న కేసీఆరే అదే కేసీఆర్ వస్తే అందర్నీ నిర్బంధాలకు గురి చేసిండు. ఇవాళ నిజాం రాజులను విష్ణూర్ దొరలను మన ఇక్కడోళ్ళు చూసిరు, నిజాం రాజులను మన పెద్దలు చూసిరు, కానీ అంతకంటే ఘోరంగా ఈ కేసీఆర్ పాలన ఉందనడానికి నిదర్శనమే ఆ రోజు కేసీఆర్ వచ్చినప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడమే. ఇప్పటికన్నా మారండి అని చెప్పి ఈ సందర్భంగా టిఆర్ఎస్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనాలను పిలుపునిస్తూ ఈ సందర్భంగా అవకాశం కల్పించినటువంటి మండల కాంగ్రెస్ నాయకులకు మండల పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటున్నాను.